బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్లోని కవిత నివాసంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 10 మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ స్కామ్లో కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది ఈడీ. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్లోని కవిత నివాసంలో తనిఖీలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఈడీ జాయింట్ డైరెక్టర్ ఆధ్వర్యంలో 10 మంది ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లిక్కర్ స్కామ్లో కవిత ఇంట్లో సోదాలు నిర్వహిస్తోంది ఈడీ. ఈడీ సోదాలతో కవిత లీగల్ టీమ్ అలర్ట్ అయింది. మరింత సమాచారం షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, ఏంటి అప్డేట్స్? మధ్యాహ్నం నుంచి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. వాస్తవానికి 2022, 2023, 2024 మూడు సంవత్సరాల నుంచి ఈ కేసు దర్యాప్తు జరుగుతుంది. కేవలం విచారణ పేరుతోనే ఇప్పటివరకు 2 దర్యాప్తు సంస్థలు విచారణ పేరుతో విచారణ చేసినాయి, వాంగ్మూలాలు రికార్డ్ చేసుకుని వెళ్లిపోయారు. కానీ ఇవాళ అనూహ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి సోదాల పేరుతో రావడం, సోదాలు జరపడం, కేంద్ర బలగాలు కూడా సెక్యూరిటీని కల్పించడం ఒక రాజకీయంగా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఈ కేసులో గత కొద్ది రోజుల నుంచి కూడా అప్డేట్స్ చూసుకుంటే కనుక ఇటు ఢిల్లీ ప్రభుత్వం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు వాళ్ళందరితో ముడిపడి ఉన్నటువంటి కేసు కావడంతో కింద ప్రాధాన్యత సంతరించుకుని చెప్పాలి. గత అంటే ఈ సంవత్సరం జనవరిలోనే ఆప్ సంబంధించినటువంటి, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ సంజయ్ కుమార్ నివాసంలో కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఉదయం సోదాల పోయేటో వెళ్లడం జరిగింది. సోదాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయనకి అరెస్ట్ చేస్తున్నామనేటువంటి సంకేతాలు ఇచ్చారు. అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఆయన్ని రిమాండ్కి తరలించారు. ఇంకా ఆయన కస్టడీ కోసం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకవైపు ప్రయత్నం చేస్తుంది, మరోవైపు బెయిల్ పిటిషన్ కోసం కూడా ఎంపీగా ఉన్నటువంటి సంజయ్ కుమార్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ బెయిల్ పిటిషన్ పైన ఎలాంటి క్లారిటీ కూడా ఇప్పటివరకు రావట్లేదు. సేమ్ అదే సర్కమ్స్టెన్సెస్ ప్రస్తుతం మనం కవిత నివాసం దగ్గర అదే డెవలప్మెంట్ చూస్తే అదే కనిపిస్తోంది. మరి ఏం జరగబోతుంది? కవిత నివాసంలో కూడా కేవలం సర్చెస్ పేరుతో రావడం జరిగింది కాబట్టి ఏం జరుగుతుంది అనేటువంటి విషయం పైన మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. వాస్తవానికి ఇప్పటికే ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో కేసుని ఫైట్ చేస్తుంది. మహిళగా కొన్ని రిలీఫ్స్ ఉంటాయి, ఆ రిలీఫ్స్ని ఖచ్చితంగా సిఆర్పిసి కింద తనకి వర్తిస్తాయి. అదే అంశాన్ని కొన్ని జడ్జిమెంట్స్ని కోర్ట్ చేస్తూ కూడా కేసుని ఫైట్ చేస్తున్నా అనేటువంటి విషయాన్ని చెప్తుంది. ఇవాటి నుంచి మళ్ళీ 19th వరకు కేసు పోస్ట్ ఫోన్ చేసింది. ఒకవైపు కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది, మరోవైపు ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ అధికారులు రావడం, అదేవిధంగా జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలోనే ఈ రైట్స్ అన్ని కూడా జరగడం, ఢిల్లీకి సంబంధించినటువంటి టీం రావడం, సేమ్ సంజయ్ సింగ్ విషయంలో కూడా జాయింట్ డైరెక్టర్ క్యాడర్లో ఉన్నటువంటి ఆఫీసరే ఇన్వెస్టిగేషన్కి రావడం జరిగింది. ఆ టీంతో పాటు ఆయన కూడా రావడం జరిగింది. అన్ని ఛార్జెస్ని ఫ్రేమ్ చేసి అరెస్ట్ చేస్తున్నామనేటువంటి విషయాన్ని, అరెస్ట్ వారెంట్ని ఆయనకి ఇచ్చి ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఈ ఇష్యూలో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలపైన ఒకంత ఇంట్రెస్టింగ్ నెలకొందని చెప్పాలి. ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి లీగల్ టీమ్స్ అన్ని కూడా గతం నుంచి కూడా బ్యాటిల్ చేస్తున్నాయి. అటు సిబిఐ నోటీస్ ఇస్తే సిబిఐ నోటీస్కి ఎట్లా తిప్పి కొట్టాలి, ఒకవేళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఎట్లా ఇవ్వాలనేటువంటి విషయం పైన లీగల్ టీమ్స్ ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నాయి. కానీ అనూహ్యంగా ఏకంగా సర్ప్రైజ్ రైట్స్కి రావడం అనేది ప్రస్తుతానికైతే ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. మరోవైపు ఎమ్మెల్సీ కవిత భారత్ జాగృతికి అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి చాలామంది వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఒకవేళ వాళ్ళందరూ వస్తే గుమిగూడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళందరినీ గ్యాదర్ కాకుండా చూసుకోవడానికి పోలీసులు అప్రమత్తం కావడం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ నుంచి వచ్చినటువంటి టీమ్స్ అన్నింటినీ కూడా కేంద్ర బలగాలు పూర్తి స్థాయిలో సెక్యూరిటీని కల్పిస్తున్నారు. వాస్తవానికి వాళ్ళెవరు కూడా బయటికి రానటువంటి పరిస్థితి. మరోవైపు ఎవరైనా బయట నుంచి లోపలికి వెళ్ళాలనుకుంటే కనుక ఖచ్చితంగా లోపల ఉన్నటువంటి ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారో, వచ్చినటువంటి దర్యాప్తు చేయడానికి వచ్చేటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ క్లియరెన్స్ అవసరం. వాళ్ళు లోపలికి రమ్మంటేనే లోపలికి అలో చేస్తున్నారు. ఒకసారి మనం చూడవచ్చు కంప్లీట్గా గేట్ అంతా కూడా కంప్లీట్గా క్లోజ్ చేసేసారు. ఆల్రెడీ కవితకు సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది ఉన్నారు, అదేవిధంగా వాళ్ళ సెక్యూరిటీ కూడా అందరూ ఉన్నారు. మరి ఇప్పటికైతే కవిత నివాసం దగ్గర నుంచి కావచ్చు కవితకు సంబంధించినటువంటి అఫీషియల్ బ్రీఫ్ కూడా ఎలాంటి కూడా రాలేదు. సో మరి ఏం జరగబోతుందో మరొకసారి చూడాలి. ఇప్పటికే లీగల్ టీమ్ అంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది కాబట్టి ఒకసారి వెయిట్ చేయాల్సిందే. 19th దిస్ మ్యాటర్ వీఆర్ గోయింగ్ టు హియర్ అండ్ డిస్పోజ్ అన్నాం. నాకు ఉన్న సమాచారం ప్రకారం ఈవెన్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అయ్యేదో సీఈ ఆల్సో సెండింగ్ ఏ నోటీస్ టు ఈడీ సేయింగ్ దట్ యూ కెనాట్ టేక్ ఎనీ కోర్స్ యాక్షన్ అగెన్స్ కవిత టిల్ 19th వెన్ ద మ్యాటర్ ఈస్ గోయింగ్ టు బి రిజిస్టర్డ్ బిఫోర్ సుప్రీం కోర్ట్ ఫర్ ఫైనల్ డిస్పోజల్. సో ఎనీ యాక్షన్ ఇఫ్ దే టేక్
లైక్ అరెస్ట్ కానీ అటువంటి ఏమైనా చేసిన మాత్రం ఇది సుప్రీంకోర్టు వయలేషన్ కిందకి వస్తుంది ఆర్డర్. సుప్రీంకోర్టు వీళ్ళు లేక సీరియస్ వ్యూ ఇన్ దిస్ మ్యాటర్. అంటే విచారణ అన్నది జరుపుకోవచ్చా? విచారణ అంటే ఇన్ ద సెన్స్ దే వాంట్ టు కండక్ట్ ఏ వెరిఫికేషన్ ఆర్ సమనింగ్ చేయాలి. అసలు ఒక ఉమెన్ వాళ్ళ ఇంటి దగ్గర లేకపోతే ఈడీ ఆఫ్టర్ విచారణ మీద కేసు నడుస్తుంది. ఆ కేసే పోస్ట్ అయింది. సర్చ్ కు స్టే లేకపోవచ్చు. సర్చ్ చేసుకుంటే బట్ సర్చ్ తెలుసు కదా, ఈటీ ఐటీ ఎవరు వచ్చినా కూడా లోపలికి ఎవరు రానియరు. మాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పుడు వచ్చింది మాత్రం ఓన్లీ ఈడీ ఐటీ కాదు. కానీ ఇవాళ సుప్రీంకోర్టులో జరిగిన సందర్భంలో సర్చెస్ అన్నది జరుపుకుంటామని ఈడీ కోర్టుకు సమాచారం ఇచ్చింది. అట్లా అటువంటి ఎల్లి సమాచారం లేదు. వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇంతకుముందు కోర్సు స్టెప్ తీసుకోరాదన్న ప్రొటెక్షన్ ఈ రోజు వరకు ఉంది. ఈ రోజు అయిపోతుంది అంటే కోర్టు చెప్పింది మేము 19th నాడు ఈ మ్యాటర్ తినబోతున్నాం కాబట్టి 19th వరకు మీరు వేచాల్సి ఉంటుంది. కోర్టులో పెండింగ్ లో ఉన్నప్పుడు ఈ రకమైనటువంటి సర్చెస్ చేయొచ్చా? కోర్టులో సర్చెస్ చేయొచ్చండి. సర్చెస్ కు ఒక విధంగా సర్చెస్ కు స్టే అనేది నార్మల్ ఇవ్వరు. ఈ కేసులో ఏమైందంటే కవిత గారిని ఇంటి దగ్గర విచారణ చేయన్నా, ఈడీ ఆఫీసులు విచారణ చేయన్నా అనే ఒక ఇష్యూ మీద పెండింగ్ ఉంది. అది పెండింగ్ అయిపోయే వరకు కవిత గారిని వాళ్ళ ఆఫీస్కు సమనంగా చేయరాదు, అరెస్ట్ కూడా చేయరాదు. వాళ్ళు కోర్సు యాక్షన్ తీసుకోమంటే అరెస్ట్ కూడా చేయరాదు. కాబట్టి సర్చ్ చేసుకుంటే ఒక విధంగా చేసుకోవచ్చేమో. సర్చ్ కాకుండా ఇంకా వేరే యాక్షన్ తీసుకున్నా దట్ అమౌంట్స్ టు ది కంటెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు. అండ్ అవర్ ఈడీ అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఇన్ ద సుప్రీంకోర్టు, కవిత అడ్వకేట్ ఆన్ రికార్డ్ ఎవరైతే ఉన్నారో షీఈ్ ఆల్సో సెండింగ్ లెటర్ టు ది ఈడీ. మీకేమైనా సమాచారం ఉండొచ్చు కానీ మాకేం సమాచారం లేదు. మేము గట్టిగా బిలీవ్ చేస్తున్నాము ఈడీ ఈజ్ ఏ బాడీ విచ్ ఇస్ బౌండ్ బై సుప్రీంకోర్టు ఆర్డర్. సుప్రీంకోర్టు అండర్టేకింగ్ గివెన్ టు సుప్రీంకోర్టు కాబట్టి మేము విశ్వసిస్తున్నాము ఈడీ అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన అండర్టేకింగ్ ప్రకారమే నడుచుకుంటుందని. రాజ్యాంగబద్ధమైన సుప్రీంకోర్టులో అండర్టేకింగ్ ఇచ్చిన ప్రకారం నడుచుకోకుంటే సుప్రీంకోర్టు డెఫినెట్లీ వాళ్ళ యొక్క విశేష అధికారులు ఇచ్చి ఏమైనా యాక్షన్ ఈడీ మీద తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఈడీ విల్ నాట్ డే టు టేక్ ఎనీ స్టెప్స్ కాంట్రాక్ట్ అండర్టేకింగ్ గివెన్ ఇన్ ద సుప్రీంకోర్టు. మీకు అందరికీ తెలుసు, మీరు కూడా ఇంతకుముందు పత్రికల్లో ఇచ్చారు, టీవీలో ఇచ్చారు, కోర్స్ యాక్షన్ తీసుకోరాదు కవిత గారికి అని ఒక అండర్టేకింగ్ ఇచ్చినారు. We will not take any course action until it is disposed of. Okay, sir, okay, sir. ఇప్పుడు ఎవరి సూపర్వైజింగ్ లో జరిగింది? మీ రాష్ట్ర లీగల్ టీమ్ కి మీకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇవ్వడం జరిగిందా లేదంటే ఎట్లా? ఇట్ వాస్ దేర్ ఇన్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్. ఎవ్రీబడీ వాచ్ లైవ్ ప్రొసీడింగ్ వాచిన వాళ్ళు వాళ్ళు అడగండి. థ్యాంక్ యూ. కవిత సంబంధించి అంటే కవితను అరెస్ట్ చేయడం కావచ్చు, లేదంటే ఇక్కడ నుంచి తరలించడం కావచ్చు, అది చేయడానికి వీలు లేదు అనేటువంటి గ్రౌండ్స్ ఇప్పటికి కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయనేటువంటి అంశాన్ని కవితకు సంబంధించినటువంటి లీగల్ టీమ్స్ చెప్తున్నారు. కానీ మొన్న జరిగినటువంటి సంజయ్ సింగ్ ఎంపీ సంజయ్ సింగ్ కి సంబంధించినటువంటి అంశంలో కూడా సేమ్ ఇట్లనే జరిగింది. ఆయనకు సంబంధించినటువంటి కోర్టు కేసులు ఒకవైపు నడుస్తున్నటువంటి క్రమంలోనే అతన్ని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరి బయటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ కవితకు సంబంధించినటువంటి లీగల్ టీమ్ ఒకరు మాట్లాడడం జరిగింది, వాళ్ళే అన్ని కేసెస్ ని కూడా ఫైట్ చేస్తారు కాబట్టి మరి నెక్స్ట్ ఎట్లా ఉండబోతోంది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి అఫీషియల్స్ వచ్చి మాట్లాడతారా? వాస్తవానికి ఇలాంటి కేసెస్ లో మాట్లాడేటువంటి అవకాశం ఉండదు. కాకపోతే కేసు అంతా కొలిక్కి వచ్చిన తర్వాత ఒక ప్రెస్ బ్రీఫ్ ని రిలీజ్ చేస్తారు, అందులోనే అన్ని అంశాలను మెన్షన్ చేస్తారు. ఒకవైపు కవిత లీగల్ టీమ్ చెప్తుంది ఏంటంటే కరీసి స్టెప్స్ తీసుకోవద్దనేటువంటి ఆర్డర్ టిల్ డేట్ ఇప్పటి వరకు కూడా ఉన్నాయి. అది ఆల్రెడీ 19th తదుపరి విచారణ వాయిదా పడింది కాబట్టి అప్పటి వరకు ఎలాంటి కరీసి స్టెప్స్ తీసుకోవద్దు, దాంట్లో క్లియర్గా అపెక్స్ కోర్టు ఆర్డర్ ఉంది అనేటువంటి అంశాన్ని లీగల్ టీమ్స్ చెప్తున్నాయి. మరి చూడాలి గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుందో. మరి కవిత ఏమైనా దీన్ని ఉద్దేశించి మాట్లాడతారా? మొన్న కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇటు సిబిఐ కేసు కావచ్చు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించినటువంటి లిక్కర్ కేసు కావచ్చు, ఆ లిక్కర్ కేసు ఒక డైలీ సీరియల్ లాగా కనిపిస్తోంది అనేటువంటి వ్యాఖ్యను కూడా ఆమె చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేరుగా దర్యాప్తు చేయడానికి అదేవిధంగా సెర్చ్ చేయడానికి రావడం జరిగింది కాబట్టి నెక్స్ట్ ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ ఈ కేసులో ఉంటుందో చూడాలి.